ఏ పార్టీలో చేరినా కూడా కేసీఆర్ వ్యతిరేక ఓటు చేల్చనీయము అనేది పొంగులేటి పదే పదే చెప్తున్న విషయం నిజంగా ఇది సాధ్యమా అంటే ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి వ్యతిరేక ఓటు చేరకుండా ఎలా ఉంటుందంటారు అంటే అది ప్రా మ్యాథమెటికల్గా పొలిటికల్గా సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే బీఆర్ఎస్ వ్యతిరేకంగా నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ టూ అండ్ త్రీ ఎవరు ఉన్నారని నేను చెప్పడం లేని టూ త్రీ కలిపి ఎవరుంటారు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఎవరెవరు ఉండాలి కదా ఈ రెండు పార్టీలు కదా బీజేపీ కాంగ్రెస్ కలిస్తే ఆ రాష్ట్రంలో సో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలి అంటే జిల్లా వరకు వస్తే షర్మిల పార్టీ ఉంది కొంత ఎక్కడ పో అంటే మీరు కేసీఆర్ వ్యతిరేక ఓటు మిగతా వాళ్ళు చిన్న పార్టీలు కదా అవి లెక్క కాదు ఎస్ మీరు అన్నట్లు బీజేపీతో వైఎస్ఆర్టీపీ పొత్తు పెట్టుకోవచ్చు టీడీపీ పొత్తు పెట్టుకోవచ్చు కానీ బీజేపీతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోరు సో ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు ఎంతో కొంత బలం ఉంది సో వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా కలిపితే ఒక లక్ష ఓట్లు ఉంటాయి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు ఇప్పటికీ కూడా ఎంత తగ్గినా కూడా ఒకప్పుడు కూడా ఈవెన్ టుడే వన్ ల్యాక్ ఓట్ దాకా ఉంటాయి ఈవెన్ టుడే సో ఇప్పుడు కొత్తగూడెం ప్రాంతంలో మున్సిపల్ సిపిఐ వాళ్ళు మున్సిపాలిటీలు సొంత గెలుచుకున్న వాళ్ళు దాదాపు మున్సిపాలిటీ గెలుచుకున్నంత పనిచేస్తారు కదా సో అందువల్ల ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపితే ఒక లక్ష ఓట్లు ఉంటాయి సో అందువల్ల అవే వారైతే బీజేపీకి కలవరు కదా సో వారు ఆల్రెడీ బీఆర్ఎస్కుతో పొత్తు అంటున్నారు లేదంటే కాంగ్రెస్తో ఉంటారు తప్ప బీజేపీతో ఉండరు మరి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఎట్లా చూస్తారు ఫండమెంటల్ పాయింట్ బీజేపీ కాంగ్రెస్ కలిస్తే తప్ప బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండరు ఇక మిగతా పార్టీలు బీఎస్పీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీడీపీ ఇవన్నీ చిన్న చిన్న పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశమే లేదు అందువల్ల ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అన్నట్లు బీజేపీ వ్యతిరేక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే అక్కడ వైసీపీ వ్యతిరేక శిబిరంలో ఆ టీడీపీయే మెయిన్ నలభై శాతం టీడీపీ ఓటింగ్ థర్ ఆ లాస్ట్ టైం వచ్చింది జనసేనకు ఒక ఆరేడు శాతం అంటే ఇప్పుడు వైసీపీ వ్యతిరేక శిబిరంలో నైంటీ పర్సెంట్ రెండు పార్టీ టీడీపీ అని జనసేన నైంటీ ఫైవ్ అని కూడా అనొచ్చు ఏమని ఉంటే ఒక వన్ టూ పర్సెంట్ బీజేపీ వన్ టూ పర్సెంట్ కాంగ్రెస్ ఒక వన్ పర్సెంట్ కమ్యూనిస్టులు సో అందువల్ల అక్కడ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే టీడీపీ జనసేన కలిస్తేనే చాలు ఇక బీజేపీ కూడా కలిస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలదు కానీ తెలంగాణలో అలా కాదు కదా తెలంగాణలో టీడీపీ జనసేన కలిసి టీడీపీ బీజేపీ కలవ జనసేన బీజేపీ కలవచ్చు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశమే లేనప్పుడు వైసీపీ బిఆర్ బిఆర్ కేసీఆర్ వ్యతిరేక ఓటు ఎట్లా చీలకుండా ఉంటారు అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకపోతే మీకు రాజగోపాల్ రెడ్డి గెలిచేవాడే కదా మా సో కేసీఆర్ కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలడం అనేది అనివార్యం ఆ చీలిక ఎంత మేరకు అన్న దాన్ని బట్టి అది దుబ్బాక ఫలితమా హుజరాబాద్ ఫలితమా మునుగోడు ఫలితమా ఈ మూడు మూడు ఫలితాలు మూడు రకాలుగా ఉన్నాయి అది కేసీఆర్ వ్యతిరేక ఓటు ఏ మేరకు చీల్చుకుంటారు ఆ నిష్పత్తి ఎంత ఉంటుంది ఈ నిష్పత్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ అన్న బీజేపీ అన్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ తెచ్చుకున్నారనుకోండి ఎటుపరకులో బీఆర్ఎస్కే లాభం కదా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఫైవ్ పర్సెంట్ పడిపోయారు అనుకోండి హుజురాబాద్లో బీజేపీ పడినట్లు హుజూర్ నగర్లో నాగార్జున సాగర్లో బీజేపీ పడినట్లు హుజురాబాద్లో కాంగ్రెస్ పడినట్లు అలా అయితే అప్పుడు కలుస్తుంది అందువల్ల ఆ వ్యతిరేకత చీలదు అ అజ్యూమింగ్ దట్ బీజేపీ కాంగ్రెస్ కలుస్తున్నాయి అనుకుందాం లేదన్నా లోకల్గా రహస్య ఇవ్వడంబడికి పెట్టుకున్నాను అనుకోండి అది ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే ప్రజల్లో ఎలక్షన్స్ ఆర్ నాట్ అరితబ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కెమిస్ట్రీ మీకు జిహెచ్ఎంసీలో లింగోజీ కూడా ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా లింగోజీ కూడా బీజేపీ గెలిచిన సీటు ప్రమాణ అక్కడ ప్రమా అక్కడ నెక్స్ట్ టైం క్యాండిడేట్ మరణిస్తే ఉప ఎన్నిక జరిగితే బీజేపీ నాయకులు ప్రగతి భవన్ వెళ్ళి కేటీఆర్ని కలిసి మాకు మద్దతు ఇవ్వండి అడితే టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది మరి అక్కడ టీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ గెలిచింది కదా మున్సిపాలిటీలో చైర్మన్ ఏమో కాంగ్రెస్ వైస్ చైర్మన్ బీజేపీ అది ఏమో పోస్ట్ పోల్ పోస్ట్ పోల్లో జరగచ్చు ఇట్లాంటి అడ్జస్ట్మెంట్లు అది కూడా మున్సిపాలిటీ వేరు అసెంబ్లీ వేరు మీరు దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందా ప్రాక్టికల్ మున్సిపాలిటీ లోకల్ బాడీస్ వేరు ఈవెన్ రాజస్థాన్లో ఒక జిల్లా పరిషత్లో కూడా భారత భారతీయ ట్రైబల్ పార్టీ బీటీపీని ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ కలిసే లోకల్ బాడీస్లో అవకాశం ఉంటుంది అది కూడా పోస్ట్ పోల్ నాట్ ప్రీపోల్ ఇప్పుడు ఇక్కడ కూడా నీకు లింగోజ్ కూడా ఏం జరిగింది బీజేపీ టీఆర్ఎస్ కలిస్తేనే ప్రజలు బీజేపీని తిరస్కరించారు బీజేపీ గెలిచిన సీట్ల కాంగ్రెస్ గెలిచారు కదా కాంగ్రెస్ గెలిచారు అంటే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నేచురల్గా కలిస్తే అని అసహజ కలిగక ప్రజలు ఆహ్వానించారు అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలడం అనేది సాధ్యమే కాదు చీల చీ చీలకుండా చూడడం అనేది సాధ్యమే కాదు ఎట్టి ఫస్ట్తో చీల్తుంది అది ఎంత చీల్తుందన్న దాన్ని బట్టి ఎలక్టోరల్ అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది ఓకే నాగేశ్వర్ గారు రాహుల్ గాంధీ వరంగల్ సభలో వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది ఇప్పుడు త్వరలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ అవి చేయబోతుంది అంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఈ స్టైల్ అంటే వరంగల్ డిక్లరేషను రైతుల డిక్లరేషను ఇక్కడ యూత్ డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ స్టైల్ మీరు ఎట్లా ఇప్పుడు బీజేపీ రోహింగ్యా డిక్లరేషను మసీదుల్ తవ్వడం డిక్లరేషను ఇవే కదా ఇచ్చింది బీజేపీ డిక్లరేషన్ భాగ్యలక్ష్మి టెంపుల్ డిక్లరేషను హిందూ ఏకతా యాత్ర డిక్లరేషను ముస్లిం కోటా రద్దు డిక్లరేషను బీజేపీ ఇచ్చింది ఇదే కదా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినంగా జరుపుతాం డిక్లరేషను ఎక్కడ ప్రజల ఉద్యోగాల గురించో ఇంకోటి గురించి ఎక్కడ లేదు ఇక్కడ మీరు ఇప్పటివరకు బీజేపీ చెప్పింది ఇవే కదా మేము అధికారంలోకి వస్తే ముస్లిం కోట రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినం జరుపుతాం మండి సంజయ్ అన్నది మ మసీదులంతా తవ్వుతే శివం వస్తే మీకు శివం వస్తే మాకు అదొక డిక్లరేషన్ శివం డిక్లరేషన్ సో అలాగే భాగ్యలక్ష్మి టెంపుల్ డిక్లరేషన్ ఇదే కదా డిక్లరేషన్లు ఇంతవరకు ఇది కాక బీజేపీ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ఇంకో ఈ పని చేస్తామని డిక్లరేషన్ ఇది ఇవ్వలే సో కాంగ్రెస్ పార్టీ కనీసం మేము అధికారంలోకి వస్తే రైతులకు ఇది చేస్తామంటున్నారు చేస్తారా చేయరా గతంలో చేసినరా ఈ ప్రశ్నలు ఉండొచ్చు కాదనట్లేదు ఇప్పుడు యూత్కు మేము ఈ పని చేస్తాం ఇప్పుడు కర్ణాటకలో యూత్ డిక్లరేషన్ ఇచ్చారు ఏమి ఇచ్చారు మేము గ్రాడ్యుయేట్లు అయితే చదువు చదువు పూర్తయిన ఆరు నెలల్లోగా ఉద్యో ఉద్యోగం రాకపోతే ఆరు నెలల తర్వాత గ్రాడ్యుయేట్లకు మూడు వేలు డిప్లొమా హోల్డర్లకు పదిహేను వందలు ఇస్తాం ఇది ఒక డిక్లరేషన్ తర్వాత యూత్కు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో యూత్ ఇంటర్న్షిప్ ఇస్తాం సో స్కిల్ డెవలప్మెంట్ ఇట్లా ఎక్స్ వన్ టూ త్రీ ఫోర్ వాళ్ళు కొన్ని అంశాలు చెప్పారు ఇక్కడ కూడా బహుశా అదే చెప్తారు కర్ణాటకలో యూత్కి ఏం చెప్పారో ఇక్కడ కూడా బహుశా తెలంగాణలో కూడా అదే చెప్తారు మొత్తం మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం ఇది ఒక్క మాట బీజేపీ కూడా అన్నది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తాం విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పైన స్టే ఉంది కేంద్ర ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు నింపడం లేదు నింపకుండా స్టేలు విధిస్తున్నారు అలాంటి తెలంగాణలో ఉద్యోగాలు నియమి నింపుతామని అంటే క్వశ్చన్ వస్తుందా లేదా సో మరి మీరు అక్కడ ఎందుకు చేయడం లేదంటారు ముస్లిం రిజర్వేషన్ గురించి నేను ముందే చెప్పాను మీరు కర్ణాటకలోనే రద్దు చేయలేదు ఎన్నికల చోట కర్ణాక కర్ణాటకలో రద్దు చేయండి తెలంగాణలో రద్దు చేస్తారంటే ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది అయినా ముస్ మతం ప్రాతిపదిక రిజర్వేషన్ లీవ్ కూడా మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉంటే కదా రద్దు చేస్తారంటే ఉన్న మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉంటే సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది కోర్టులు ఇదరకు రాజ్యాంగ విరుద్ధం చెప్పారు కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సో అందువల్ల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఒక రాజకీయ పార్టీని మనం ఆశించాలి అయ్యా మీరు ప్రజల జీవితాల ధరలు ఎలా తగ్గిస్తారు నిరుద్యోగాన్ని ఎలా ఎదుర్కొంటారు ఇలా అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి లేటెస్ట్ సిఎంఐ డేటా కూడా వచ్చింది లేదు మీరు ఉపాధిని ఎలా కల్పిస్తారు పరిశ్రమలు ఎలా పెంచుతారు అగ్రికల్చర్ ఏం చేస్తారు రైతులకు ఏ రకమైన అవక రైతులు ఇస్తారు వృత్తులు చేతి వృత్తులు ఎలా ఆదుకుంటారు ఇది కదా చెప్పాల్సింది సమాజంలో ఉన్న వివిధ వర్గాలు ఆదివాసీలకు ఏం చేస్తారు పోడుబోల సమస్య ఏం చేస్తారు సో పబ్లిక్ రిక్రూట్మెంట్ ఏం చేస్తారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు ఏం చేస్తారు ఇవి చెప్పాలి ఇవి వదిలేసి ప్రజల మ మనో భావోద్వేగాలను పైన మేము డిక్లరేషన్లు ఇచ్చుకుంటాం ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతున్నది కర్ణాటకలు ఇవేవి చెప్తున్నారా కర్ణాటకలో మోడీ వచ్చేవంటున్నాడు బజరంగ్ అని నినాదాలు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అందరికీ తెలుసు కదా సో దానికి వెనకాల ఉద్దేశం ఏంటి ఓపెన్గా బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు చెప్పాడు కదా మాకు డ్రైనేజు వాటరు రోడ్లు ఇవన్నీ ముఖ్యం కాదు మాకు టిప్పు సుల్తానే ముఖ్యం అని చెప్పారు అదో కర్ణాటకలో టిప్పు సుల్తాన్ తెలంగాణలో నిజాం సో నిజాం డిక్లరేషన్ అందువల్ల ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రజా సమస్యలపైన డిక్లరేషన్లు ఇవ్వడానికి ఆహ్వానించాలి బీజేపీని కూడా అదే కోరుకోవాలి మీరు ప్రజా సమస్యలపైన మేము అధికారంలోకి వస్తే చేస్తాం ప్రజలకు అని నిర్దిష్టంగా చెప్పి అధికారంలోకి రండి అప్పుడు మేము అడుగుతాం కానీ ప్రజల భావోద్వేగాలపైన రాజకీయాలు చేయడం అనేది డెమోక్రసీలో కరెక్ట్ కాదు కదా